నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో, అలాగే హైదరాబాద్లో, ఢిల్లీలో, అలాగే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా మాకు ఆఫీసులు ఉన్నాయి. మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలి అంటే మా నెంబర్ 9940903555 నెంబర్కి ఫోన్ చేయండి. కేవలం అపాయింట్మెంట్ మాత్రమే, అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఏవైనా సరే మీరు ఇదే నెంబర్కి మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా దాదాపుగా ఎన్ఆర్ఐలకు సంబంధించి అనేక కేసులు మేము చేయటం జరిగింది. దాదాపు 20 ఇయర్స్ నుంచి మేము ఎన్ఆర్ఐ కేసులు చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు సంబంధించి చూడండి, ఇది బిజినెస్ టైకూన్, ప్రైమ్ టైకూన్ అని ఒక మ్యాగజైన్లో కూడా నా యొక్క కవర్ స్టోరీ కూడా రావటం జరిగింది. దీంట్లో వచ్చేసరికి అంటే ఇక్కడ చెప్పారండి, సాయికృష్ణ ఆజాద్ ఫేమస్ ఎన్ఆర్ఐ అడ్వకేట్ ఇన్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు అని చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి వాళ్ళే టైకూన్ వాళ్ళు నాకు సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా దీంట్లో రాయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా ఎన్ఆర్ఐలకు సంబంధించి అనేక కేసులు మనం ఫైల్ చేయడం జరిగింది. చాలామంది మన రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మనం వారికి చెప్తూనే ఉంటాం. ఇదిగోండి సార్, దీని గురించి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, లింక్ మీకు కింద ఇస్తాను. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు వరకు కూడా అనేక సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఇవన్నీ కూడా బిజినెస్ టైకూన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతిదీ కూడా ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలంటే దానిపైన చాలా ఎక్సర్సైజ్ చేసి దానిపైన అవగాహన తెచ్చుకొని మాత్రమే నేను చెప్పగలుగుతాను. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ ఉందే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈరోజు ఒక మన ఎన్ఆర్ఐ మిత్రుడు అడుగుతున్నాడు, కెన్ ఏ డైవర్స్డ్ ఎన్ఆర్ఐ కపుల్ ఫైల్ ఫర్ డిక్లరేషన్ ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే, దీని మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి ముఖ్యంగా మన ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా విదేశాల్లో డైవర్స్ తీసుకొని, అంటే అక్కడ మ్యూచువల్ డైవర్స్ కానీ ఇంకేదైనా తీసుకున్నప్పుడు అది మన భారతదేశంలో చల్లవు, గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో తీసుకునే మీరు ఎలాంటి డైవర్స్ అయినా కూడా అది ఇండియాలో చల్లవు. చాలామందికి గతంలో చాలామంది చాలా వీడియోలు తీసాను, చాలా చెప్పాను. అయితే కొంతమంది సార్ అలా కాదండి, మరి మ్యూచువల్ డైవర్స్ మనం అక్కడ మేము అక్కడ తీసుకున్నాం కదా, దాన్ని ఏం చేయాలి, దాన్ని డిక్లరేషన్గా మీరు ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే, మీరు డిక్లరేషన్ ఫైల్ చేసుకోవాలి అంటే సేమ్ అదే ప్రొసీజర్ అవుతుందండి. మేము చేసాం గతంలో ఆ సిపిసి ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏ డిగ్రీ అయినా గుర్తుపెట్టుకోండి, డిగ్రీ అంటే మీరు డైవర్స్ డిగ్రీ అనుకోవద్దు, విదేశాలకు సంబంధించిన ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా సరే భారతదేశంలో చల్లవు. దానికి ఏంటంటే దానికి సంబంధించిన కోర్టులో, జిల్లా కోర్టులో మనము దాన్ని డిక్లరేషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ డైవర్స్ దానికి సంబంధించి, ఆ డైవర్స్కి సంబంధించిన మీరు ఇద్దరు కూడా అక్కడ డైవర్స్ తీసుకొని మళ్ళీ మన ఇండియా కోర్టులో వేశారనుకోండి, వేసిన తర్వాత సేమ్ అదే ప్రొసీజర్ గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ జీపీఏ హోల్డర్ని మనం అప్లై చేసుకోవాలి, పెట్టుకోవాలి, మళ్ళీ మనం ఏదో మళ్ళీ క్రూయాలిటీ అది మన 13B కింద మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి. దానికి ఇవి సపోర్ట్ డాక్యుమెంట్గా మాత్రమే పనిచేస్తాయి. అప్పుడు కోర్టు వారు విచారించి తిరిగి మీకు డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటంటే, ఇది చివరికి ముఖ్యుల డైరెక్ట్గా కాకుండా ఇలా తిరిగి చూపించినట్టుగానే ఉంటుంది. అందుకని నేనేమంటానంటే, ఇప్పుడు విదేశాల్లో డైవర్స్ తీసుకోవాలంటే మన ఇండియాలో కాదు, లీగల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ. సో అక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎంత రిస్క్తో కూడిన వ్యవహారం కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, అందుకని మీరు విదేశాల్లో డైవర్స్ తీసుకోవచ్చు, మీరు తీసుకొని ఇబ్బంది పడద్దు, తీసుకోవద్దు, క్లియర్గా చెప్తాను. కాకపోతే ఏంటంటే, మళ్ళీ మీరు డిక్లరేషన్ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, యూ హ్యావ్ ద రైట్ వేసుకోవచ్చు, కానీ సేమ్ మళ్ళీ అదే జీపీ అని ఏర్పాటు చేయాలి, మళ్ళీ సేమ్ కోర్టు వాళ్ళని అదర్ సైడ్ వాళ్ళకి నోటీస్ పంపిస్తారు, మళ్ళీ మీరు వర్చువల్గా రావాల్సి ఉంటుంది, మళ్ళీ మీరు చెప్పాల్సి ఉంటుంది, మళ్ళీ తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే, నేను నో అనే చెప్తాను, ఏదన్నా ఉంటే మాత్రం మీరు మా నెంబర్ 9940903555 నెంబర్కి లేదా 9398259630 అనే నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.